ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రిలరా, మనము ఎలక్ట్రానిక్ యుగంలో ఉంటున్నాం. కెమెరాకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ రోజుల్లో. ఒక ఫోన్ కొనాలంటే ఈ ఫోన్కి ఎంత పిక్సెల్ అని చూస్తున్నాం. ఫోన్ మాట్లాడడానికి కావాలి, కానీ ఎట్ ద సేమ్ టైం ఫోన్ని కెమెరాలాగా కూడా మనం వాడుతున్నాం. స్కూల్స్లో, కాలేజెస్లో, హాస్పిటల్స్లో, చర్చెస్లో, షాపింగ్ మాల్స్లో ఈ స్థలం ఆ స్థలం అని లేదండి. చివరికి ఇళ్లలో కూడా మనం కెమెరాలని అమరుస్తున్నాం. ఎందుకంటే మానసికంగా మనుషులు ఆలోచించే విధానం ఏమిటి అంటే, ఎవరైనా మమ్మల్ని గమనిస్తున్నారు, ఎవరైనా మమ్మల్ని చూస్తున్నారు అన్నప్పుడు ఆ మనుషులు జాగ్రత్తగా ప్రవర్తిస్తుంటారు. కారణం, ఏమైనా మేము తప్పు చేస్తే మేము చట్టానికి దొరికిపోతామేమో, మనుషులకు దొరికిపోతామేమో అని వాళ్ళు ఆలోచిస్తుంటారు. పిల్లరా, కెమెరాలో దొరికినది ఏదైనా సరే దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు. మంచిది కావాలంటే మంచిది చూపించవచ్చు, చెడ్డది కావాలంటే చెడ్డది చూపించవచ్చు. అలాంటి ఒక ఆప్షన్ ఉంది. కానీ వాక్యం ఏమంటుందంటే, కీర్తన గ్రంథం 94:9 మనం చూస్తున్నాము, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని బైబిల్ మనని ప్రశ్నిస్తుంది. అవును, ఈరోజు నేను ఏం చేస్తే నన్ను ఎవరు చూస్తున్నారు అని చాలామంది అనుకుంటుంటారు. ఇక్కడ తల్లిదండ్రులు లేరు కదా, భార్య లేదు కదా, భర్త లేదు కదా, లేకపోతే ఇక్కడ నన్ను ఎవరు చూడటం లేదు కదా, ఇక్కడ కెమెరా కూడా లేదు కదా అని మనుషులు అనుకుంటుంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే, దేవుని కళ్ళు అగ్ని జ్వాలలు అని. అవును పిల్లరా, వెలుగులో ప్రతి ఒక్కటి స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చీకటి ఉన్నప్పుడైతే మనం తడుముకోవాల్సి వస్తుంది, కానీ వెలుగు ఉన్నప్పుడు ప్రతి ఒక్క వస్తువు మన కంటికి స్పష్టంగా కనిపిస్తుంది. అవును పిల్లరా, మరి అగ్ని జ్వాలలు కలిగిన కళ్ళు కలిగిన ఆ దేవుడి కంటికి ఏది మరుగై ఉంటుంది? మన మనుషుల ముందైనా దేవుడి ముందైనా ఎవరో ఒకరు మనని చూడాలని ఒక తాపత్రయం అన్నమాట. మనుషులు చూడాలి, మనుషులు చూడాలి, ఇది మనుషులు ఆలోచించే విధానం. ఒక మంచి పని చేసినా మనుషులు చూడాలి, లేక ఈవెన్ ఆత్మీయ జీవితంలో కూడా మనుషులు చూడాలి అని చేస్తూ ఉంటారంట. అందుకే వాక్యం ఏమంటుందంటే, మీరు సంత వీధిలో, బహిరంగ స్థలాల్లో ప్రార్థన చేయటానికి ఇష్టపడతారు, కానీ మీ తండ్రి చూసేటట్టుగా మీరు ఉపవాసం ఉండండి, మీ తండ్రి చూసేటట్టుగా ప్రార్థన చేయండి అని వాక్యం సెలవిస్తోంది. అంటే మనం ప్రార్థన చేసినా వేరే వాళ్ళు చూడాలి, మనం మంచి పనులు చేసినా వేరే వాళ్ళు చూడాలి, వేరే వాళ్ళు మంచి అయితే వేరే వాళ్ళు చూడాలి, అది మంచి కాకపోతే వేరే వాళ్ళు చూడకూడదు అనేది మనుషుల ఆలోచన. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, అన్నిటిని సృష్టించిన తర్వాత ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టాడు, కానీ దేవుడికి ఆదాము పేరు పెట్టలేదండి. దేవుడికి పేరు పెట్టిన ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె ఒక ఐగుప్తురాలు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముని ఆమె వివాహం చేసుకుంది. ఆమె గర్భవతి అయింది, కానీ గర్భవతి అయినప్పుడు తెలియకుండానే ఆమెలో అహంకారం వచ్చింది. అది షారాకి నచ్చలేదు, హాగారిని ఇంట్లోంచి తరిమేసింది. దిక్కుతోచని ఒక స్థితిలో ఏం చేయాలో అర్థం కాక శూరు మార్గం గుండా హాగారు ప్రయాణం చేస్తుంది. అవును పిల్లరా, ఆమె ఒక బానిస, ఐగుప్తీయురాలు. దేవుడు అంటే ఆమెకు తెలియదు, ఆమెకు సహాయం చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. నాకు ఎవరున్నారు, నన్ను ఎవరు చూస్తారు అని చెప్పి ఆ షూరు మార్గంలో ఆమె ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు దేవదూత హాగారును దర్శించింది. దేవుడు ఆమెను దర్శించాడు. సారా దాసురాలైన హాగారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటున్నప్పుడు ప్రిలరా, ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యో, ఈ షూరు మార్గంలో ఇక్కడ ఎవ్వరు లేని స్థలములో నన్ను ఎవ్వరు చూడరు అనుకున్నానే, కానీ నన్ను చూసేవాడు ఉన్నాడు అని చెప్పి దేవుడికి ఆమె నన్ను చూస్తున్నవాడు అని పేరు పెట్టింది. పిల్లరా, ఆదికాండము 16:13 మనం చూస్తున్నాము, ఆమె గర్భవతిగా ఉంది, కానీ దేవదూత ఆమె చెప్తూ ఉన్నాడు. దేవుడు ఆమెతో అంటున్నాడు, అమ్మా, నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, ఎక్కడి నుండి నువ్వు వచ్చావో తిరిగి ఆ స్థలానికి నువ్వు వెళ్ళమని చెప్పి హాగారును తిరిగి వచ్చిన మార్గమును మళ్ళీ దేవుడు పంపివేశాడు. పిల్లరా, ఆ అన్యురాలు, ఆ ఐగుప్తురాలు, ఆ బానిస స్త్రీ దేవుడికి ఒక పేరు పెడుతుంది. ఆ పేరు ఏమిటి అంటే, నన్ను చూచిన దేవుడు. అవును, ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావేమో, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, నన్ను ఎవరు చూస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. దేవుడు మన శ్రమను చూస్తున్నాడు. 1 సమూయేలు 1:11 అన్న ప్రార్థిస్తూ ఉంది. ఆమె ఇలా అంటుంది, అయ్యా, నా శ్రమను చూస్తున్న వాడవు నీవు, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి అన్న దేవుడికి మొరపెట్టి ప్రార్థిస్తుంది. పిల్లరా,
కొంతమంది కొన్ని విషయాలు మనకు సహాయం చేయగలుగుతారు, కానీ కొన్ని విషయాలు ఎవరు కూడా మనకు సహాయం చేయలేరు. అన్నకొచ్చిన సమస్య ఏమిటి అంటే ఆమె గొడ్రాలుగా ఉంది. ఆమెకు గర్భఫలం దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు, ఇంకెవరు ఇవ్వలేరు. కొన్ని సహాయాలు ఎవరు మనుషులు చేయలేరు. బైబిల్ అంటా ఉంది, యాకోబు అంటున్నాడు, నేను నీకు గర్భఫలం ఇవ్వటానికి నేనేమన్నా దేవుణ్ణా అని రాహేల్ను యాకోబు ప్రశ్నిస్తున్నాడు. అవును ప్రిలరా, గర్భఫలం దేవుడు ఇవ్వాలి, ఇంక ఇదెవరు ఇవ్వలేరు. దీనివల్ల ఎన్నో నిందలు అవమానాలు తన జీవితంలో అన్నా ఎదుర్కొని దేవుడు సన్నిధిలో ప్రార్థిస్తుంది. అయ్యా, నీవు నా శ్రమ చూస్తున్న దేవుడవు కదా, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోమని అన్నా ప్రార్థించింది. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనుషులెవ్వరూ సహాయం చేయలేని ఒక సమస్యలో నువ్వు ఉన్నావేమో. దేవుడు చూస్తేనే తప్ప, లేక దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తేనే తప్ప, నీ జీవితంలో ఏమి జరగని ఒక స్థితిలో నువ్వు ఉన్నావేమో. నన్నెవరు చూసుకుంటారు, నన్నెవరు చూస్తున్నారు అని నువ్వు కృంగిపోతున్నావేమో. వాక్యం చెప్తా ఉంది, అన్న ప్రార్థిస్తా ఉంది, నా శ్రమను చూస్తున్న దేవుడని. అవును, ఈరోజు దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు. రెండోదిగా మనం చూస్తున్నాము, మన హింసను చూస్తున్న దేవుడు. ఈరోజు కొంతమందికి కుటుంబాల్లో హింసించబడుతున్నారు, ఉద్యోగాల్లో హింసించబడుతున్నారు, సేవలో హింసించబడుతున్నారు, రకరకాలుగా హింసలకు గురి అవుతున్నారు. వాక్యం ఏం పలుకుతుంది అంటే, నిర్గమకాండము 3:9 మనం చూస్తున్నాం, ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు మూలుగుతున్నారు, శ్రమ పడుతున్నారు. వాళ్ళని చూసి వాళ్ళని ఆదుకోవడానికి ఏ ఒక్కరు లేని ఒక స్థితిలో వాళ్ళు ఉన్నారు. ప్రిలరా, వీళ్ళు ఐగుప్తులో ఉన్నారు, కానీ దేవుడు మోషేతో అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల శ్రమను నేను చూచాను, వారి మూలుగులు నేను విన్నాను అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. అవునండి, ఆ రోజు వాళ్ళు శ్రమ పడుతుంటున్నప్పుడు దేవుడు చూశాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రహస్యంగా నువ్వు శ్రమ పడుతున్నావేమో, నువ్వు హింసించబడుతున్నావేమో. ఈ బాధ, ఈ శ్రమ మనుషులెవ్వరికీ అర్థం కాని ఒక స్థితిలో నీ జీవితం, నీ కుటుంబము, నీ మానసిక ఒత్తిడిలో నువ్వు ఉన్నావేమో. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుడు నీ హింసను చూస్తున్నవాడు. ఇజ్రాయేలు ప్రజలని కేవలము అక్కడి నుండి ఏదో అక్కడే ఉంచి కొంచెం ఆశీర్వదించి కొంచెం దీవించలేదండి. అక్కడి నుండి పరిపూర్తిగా బానిసత్వంలోంచి వాగ్దాన భూమిలోకి ఇజ్రాయేలు ప్రజలని దేవుడు నడిపించాడు. ఈరోజు నువ్వు హింసించబడుతున్నట్లయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎక్కడెక్కడ నువ్వు హింసించబడుతున్నావో ఆ స్థలములోంచి పరిపూర్తిగా దేవుడు నిన్ను విడుదల చేయగలుగుతాడు. మూడోదిగా మనం చూస్తున్నాము, దేవుడు మన శారీరక బలహీనతలను చూస్తున్నవాడు. పిల్లరా, మనం బలంగా ఉంటున్నప్పుడు అందరూ మనతో ఉంటారు, ఎందుకంటే మన వల్ల వాళ్ళకి ఏదైనా సహాయం ఉంటుంది కనుక మనతో ఉంటారు. యోహాన్ సువార్త 5:6 మనం చూస్తున్నాము, బెతెస్తా అనే కోనేరు దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అలా పడి ఉండటం యేసు ప్రభు చూశాడు. 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర స్వస్థత కోసం ఆ వ్యక్తి పడి ఉన్నాడు. యేసు ప్రభు అంటున్నాడయ్యా, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావు అంటే, ఆయన అంటున్నాడయ్యా, నన్ను ఈ కోనేటిలోకి దింపడానికి ఎవరు నాకు లేరు అంటున్నాడు. అవును ప్రిలారా, మన శారీరక బలహీనతలు అందరూ మనల్ని విడిచిపెడతారు, కానీ యేసు ప్రభు అది చూసి అంటున్నాడు, నువ్వు స్వస్థత పొందగోరుతున్నావా. 38 సంవత్సరాలుగా తన కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ లేకుండా ఆ బెతెస్తా కోనేటి దగ్గర పక్షవాతంతో పడి ఉన్నాడు. ఒకవేళ గుడ్డివాడైతే మెల్లిగా కర్ర పట్టుకొని ఆ కోనేటిలోకి దిగొచ్చు. చెవిటివాడైతే కళ్ళుంటాయి కాబట్టి, కాళ్ళు ఉంటాయి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి ఆ కోనేటిలోకి దిగొచ్చు. ఒక్క కాలు లేకపోయినా, కుంటివాడైనా ఏదో విధంగా ఆ కోనేటిలోకి దిగొచ్చు. కానీ ఈ వ్యక్తి తన శరీరాన్ని కదపలేని ఒక స్థితిలో, భయంకరమైన శరీర బలహీనతలో అక్కడ పడి ఉన్నాడు. పడి ఉన్నటువంటి వాడిని ఎవరు మనుషులు చూడలేదండి, ఎవరు మనుషులు గమనించలేదు పిల్లరా, కానీ ప్రభు ఆ వ్యక్తిని గమనించాడు. ఈరోజు నువ్వు ఎటువంటి ఒక శరీర బలహీనతలో పడిపోతున్నావో, పడి ఉన్నావో ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. నాలుగోదిగా మనం చూస్తున్నాము, ప్రభు మన హృదయ వాంఛలను చూసేవాడు. లుకా సువార్త 19:5 వాక్యం ఇట్లా పలుకుతుంది, ఇది అందరికీ తెలిసిన వాక్యం అండి. ఎరికో ప్రాంతంలోకి యేసుప్రభు వచ్చారు. ఆ యేసుప్రభుని చూడటానికి పొట్టివాడైన జక్కయ్య చెట్టెక్కాడు. పిల్లరా, మనం మామూలుగా నడుస్తూ ఉంటున్నప్పుడు మనం ముందుకు చూస్తాం, పక్కలో చూస్తాం, లేకపోతే దూరంగా మనం చూస్తుంటాం, వెనక్కి చూస్తాం, కానీ పైకి ఎప్పుడు చూడమండి. యేసుప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆ చెట్టు దిగి రాగానే కన్నులెత్తి పైకి చూశాడంట. ఎందుకంటే మనుషులందరూ పైరూపాన్ని చూస్తారు, కానీ
హృదయ వాంఛను చూసేది దేవుడు మాత్రమే ప్రిలారా. ఆ జక్కయ్యని ఒక సుంకరిగా, టాక్స్ కలెక్టర్గా మనుషులు చూస్తున్నారు, డబ్బులని కలెక్ట్ చేసే ఒక వ్యక్తిగా చూస్తున్నారు, ఒక పాపాత్ములాగా చూస్తున్నారు, ఈయనేంటిలే అని మనుషులు అనుకుంటున్నారు. కానీ మనుషులు చూసే దృష్టితో దేవుడు చూడడు ప్రిలారా. ఆ జక్కయ్యలో ఉన్న ఆ హృదయ వాంఛని, యేసుప్రభుని చూడాలని ఆ వాంఛని దేవుడు చూశాడు. ఈరోజు వందల మంది చర్చెస్కి వెళ్తుంటారండి, కానీ కొంతమంది హృదయంలోనే ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని ఒక వాంఛ ఉంటుంది. ఎంతోమంది ప్రార్థన చేస్తారండి, కానీ దేవుని నిజంగా పొందుకోవాలని వాంఛ కొంతమందిలోనే ఉంటుంది ప్రిలారా. ఈరోజు నీ హృదయ వాంఛని దేవుడు చూస్తున్నాడు ప్రిలారా. అది మంచిదైనా చెడ్డదైనా, నీ హృదయంలో ఏది ఉన్నా కూడా నీ హృదయ వాంఛని గమనిస్తున్నవాడు నీ దేవుడు అని నువ్వు గుర్తుపట్టాలి. మనుషులు ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు, మనుషులు ఎంతైనా నేను అవమానించవచ్చు, మనుషులు ఎంతైనా నేను చిన్న చూపు చూడొచ్చు, కానీ పిల్లరా, నీ హృదయాన్ని, నీ హృదయ వాంఛని చూసేవాడు దేవుడు. నేను అన్యురాలుగా ఒక క్రైస్తవ కుటుంబంలోకి వచ్చినప్పుడు నేను అనుకున్నాను, నాకేమి తెలియదు కాబట్టి, నేను ఎక్కడికి వెళ్ళినా అందరు అనేవాళ్ళు, ఈమెంటి, ఈమెనా, ఈ ఇంటికి కోడలుగా వచ్చింది, ఈమె అన్యురాలు కదా అని చెప్పి అందరు నన్ను అవమానిస్తుండేవాళ్ళు. అది విని ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా ఏడుస్తుండేదాన్ని. కానీ పిల్లరా, మనుషులు నా పైరూపాన్ని చూశారు, కానీ నా హృదయంలో ఉన్న ఆశని, నా హృదయంలో ఉన్న ఆలోచనని దేవుడు చూశాడు. పిల్లరా, అన్యురాలుగా ఉన్న నన్ను ఈరోజు ఒక సేవ చేయటానికి, ఒక అల్పురాలని, ఒక విలువ లేని ఒక వ్యక్తిని ఈరోజు సేవ చేయటానికి అల్పురాలైన నన్ను దేవుడు తన సేవలో ఆయన వాడుకుంటున్నాడు. ఈరోజు మీ ముందు నిలబడి వాక్యం చెప్తున్నానంటే, మనుషులు చూసిన దృష్టితో దేవుడు నన్ను చూడలేదు. ఈరోజు ప్రిలరా, మిమ్మల్ని కూడా మనుషులు చూస్తున్న దృష్టితో దేవుడు మిమ్మల్ని చూడడు. మీ హృదయ వాంఛను దేవుడు చూస్తాడు. ఒక రాయిని చూసినప్పుడు ఇది పనికిరాని రాయి అని మనుషులు అనుకుంటారు, కానీ ఒక శిల్పి చూస్తే దాన్ని అందమైన ఒక శిల్పంగా ఆ శిల్పి తయారు చేస్తాడు. వీళ్ళు ఎందుకు పనికొస్తారని మనుషులు అనుకుంటారు, కానీ పనికిరాని నిన్ను దేవుడు వాడుకొని ఒక సాక్షిగా దేవుడిని నిలబెడతాడు. అందుకే హాగార్ అంటుంది, నన్ను చూస్తున్న దేవుడు. ఈరోజు నన్ను ఎవరు చూస్తున్నారు, నాకెవరున్నారు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ శ్రమను ఆయన చూస్తున్నాడు, నీ హింసను ఆయన చూస్తున్నాడు, నీ శారీరక బలహీనతను ఆయన చూస్తున్నాడు, నీ హృదయ వాంఛను ఆయన చూస్తున్నాడు, నువ్వు ఏమై ఉన్నావో ఆయన చూస్తున్నాడు, రేపు నువ్వు ఏం చేయబోతున్నావో, ఏం కాబోతున్నావో దేవుడు చూస్తున్నాడు. పరిస్థితుల వంక, మనుషుల వంక, దేని వంక చూడకుండా కేవలము నిన్ను చూస్తున్న వాని వంక నువ్వు చూస్తే నువ్వు లేపబడతావు. ఈరోజు కళ్ళు మూసుకుందాం, ప్రార్థిస్తాం. స్తోత్రం నాయన పరిశుద్ధురా, నీకు వందనాలు నాయన. అయ్యా, ఎంతమంది ఈరోజు శ్రమలో, దుఃఖములో నన్ను చూసేవారు ఎవరు అని మొరపెడుతున్నారేమో నాయన. ఆగారు ఆ రోజు మీకు నామకరణం చేసింది, ఎల్రోయి, నన్ను చూస్తున్నవాడు అన్నది ప్రభ. ఈరోజు ఎల్రోయిగా ఒక్కొక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నా. దీవించండి ప్రభ, లేవనెత్తండి, శ్రమలోంచి పరిపూర్ణమైన విడుదల దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమే. పిల్లరా, ఈ వీడియోస్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులందరికీ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఒక్క మాట ఒక్కరిని రక్షణలోకి నడిపిస్తే, ఒక్క మాట ఒకరి జీవితాన్ని మారిస్తే అది నీకు నాకు ఆశీర్వాదం పిల్లరా. దాని ప్రతిఫలం మీరు, నేను కూడా పొందుకుంటాం. కాబట్టి దయచేసి అందరికీ దీన్ని ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.